నమస్తే, నా పేరు కిరణ్ మై. ఎస్టీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొవ్వూరు, నరసాపురంలో 5 గంటల్లో ఫలితాలు వెల్లడిస్తాం. రాష్ట్రంలో 3.33 కోట్ల మంది ఓటు వేశారన్న ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఏపీలోకి ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. విశాఖ కోర్టు హాల్లో ఉత్తరాంధ్ర న్యాయమూర్తులకు శిక్షణ ప్రారంభం. ఈ నెల 7వ తేదీ వరకు శిక్షణ ఉంటుందన్న నిర్వాహకులు. విశాఖ పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీలను కూటమి స్వీప్ చేస్తోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా. కొవ్వూరు, నరసాపురంలో 5 గంటల్లో ఫలితాలను వెల్లడిస్తామని ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్రంలో 3.33 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోగా కౌంటింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు మీనా వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. 26.473 మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు వేశారు. దీంతో 26721 మంది సర్వీస్ ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలనకు 119 మంది పరిశీలకులను నియమించారు. అమలాపురం పార్లమెంటుకు 27 రౌండ్స్ పడుతోంది. ఈ ఫలితం రాత్రి 9 గంటలకు వెలువడే అవకాశం ఉంది. కొవ్వూరు, నరసాపురంలో 5 గంటలకే ఫలితాలను వెల్లడించనున్నట్లు మీనా చెప్పారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కు వస్తే 26 రౌండ్ మ్యాక్సిమం భీమిలి వైజాగ్ జిల్లాలో, తర్వాత పాండ్యం నంద్యాల జిల్లాలో అక్కడ 26 రౌండ్స్ జరుగుతాయి. సో 9 to 10 అవర్స్ అక్కడ కూడా పడుతుంది. మినిమం రౌండ్స్ అగైన్ కోవూరు, నరసాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 13 రౌండ్స్, 5 అవర్స్ మ్యాక్సిమం. అగైన్ ఇంతకుముందు కూడా చెప్పాము, మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. కాన్స్టిట్యున్సీస్లో 3 కాన్స్టిట్యున్సీస్లో యాజ్ ఐ సెడ్ 9 to 10 అవర్స్ పడుతుంది. 61 కాన్స్టిట్యున్సీస్ 21 to 24, అంటే 6 to 8 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ బిలో దాట్ విదిన్ 5-6 అవర్స్లోనే 111 కాన్స్టిట్యున్సీస్ కొద్దిగా తొందరగా అవుతాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈసారి యాజ్ ఐ సెడ్ పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. ఒక టేబుల్లో ఒక రౌండ్లో మనము 500 ఓట్ కౌంట్ చేస్తాము. దాంట్లో పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. యూ టు ఓపెన్ ద అవుటర్ కవర్, మళ్ళీ డిక్లరేషన్ చూడాలి. డిక్లరేషన్ కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇన్నర్ కవర్ ఓపెన్ చేయాలి. ఇన్నర్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత పోస్టల్ బ్యాట్ యాక్చువల్గా ఇన్నర్ కవర్లో ఉంటుంది, అక్కడ అది వ్యాలిడా కాదా అది చెక్ చేయాలి. సో ప్రొసీజర్ ఎక్కువ ఉంది కాబట్టి 2 to 2.5 అవర్స్ ఒక రౌండ్కి పడుతుంది. సో దట్ ఈస్ వై 4 రౌండ్స్, కొన్ని 25 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో 4 రౌండ్స్ పడతాయి. 48 కాన్స్టిట్యున్సీస్లో 3 రౌండ్, 102 కాన్స్టిట్యున్సీస్లో 1 or 2 రౌండ్, 1 to 2 రౌండ్స్ పడతాయి. నౌ జనరల్గా, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, జనరల్గా ఈవీఎం లెక్క చేసినప్పుడు ఫస్ట్ రౌండ్ 30 మినిట్స్ అరౌండ్ పడుతుంది. 30, కొన్ని చోట్ల 35 ఫస్ట్ రౌండ్. మళ్ళీ 2-3 రౌండ్స్ తర్వాత అది 15-20 మినిట్స్ కూడా పూర్తి చేసేస్తారు. సో యావరేజ్గా 20 to 25 మినిట్స్ పడుతుంది ఈవీఎం రౌండ్కి. కానీ పోస్టల్ బ్యాలెట్ రౌండ్కి 1-2, 2.5, కొన్ని చోట్ల కొద్ది ఎక్కువ కూడా, ఇట్ మే డిపెండ్ ఫస్ట్ రౌండ్లో. బట్ సెకండ్ థర్డ్ రౌండ్కి ద ఎఫిషియన్సీ ఇంక్రీజెస్. సో దీని ప్రకారం మనం వీ కెన్ ఎస్టిమేట్ ద టైమ్ బై విచ్ ఇట్ క్యాన్ బి కంప్లీట్. అండ్ ఒకసారి కౌంటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ ఇది వీవీప్యాట్ స్లిప్ కౌంటింగ్, 5 మెషిన్స్ చేయాలి. అక్కడ కొద్దిగా టైం పడుతుంది. ఫైనల్ టెబ్యులేషన్ కొద్దిగా టైం పడుతుంది. అండ్ దెన్ ఇఫ్ ఎనీ రీకౌంట్ ఈస్ డిమాండెడ్, అక్కడ డిసిషన్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఆల్ దోస్ థింగ్స్ అపార్ట్, టోటల్ కౌంటింగ్ చేసిన తర్వాత జనరలీ వీ గివ్ ఎ గ్యాప్ ఆఫ్ 1.5 to 2 అవర్స్ ఫైనల్ రిజల్ట్ రావడానికి. మొత్తం లోపల్ దీంట్లో వెబ్ కాస్టింగ్ ఏం జరగదు, కానీ లోపల్ మూమెంట్ ఆఫ్ మషీన్ ఫ్రమ్ ద స్ట్రాంగ్ రూమ్ టు ద కౌంటింగ్ హాల్, కౌంటింగ్ హాల్లో ప్రొసీజర్, ఈ అంతా సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఆ సీసీటీవీ కెమెరా క్యాప్చర్ చేసి అక్కడే ఆరో లేదా అబ్జర్వర్ దీన్ని చూస్తూ ఉంటారు. తర్వాత ప్రతి ప్రాసెస్ని కూడా వీడియోగ్రాఫీ చేయడం జరుగుతుంది. ఓన్లీ రిక్వెస్ట్ టు మీడియా పర్సన్స్ ఇస్ దట్ అక్కడ మీరు
కౌంటింగ్ హాల్ లోపల వెళ్ళినప్పుడు డోంట్ టేక్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద యాక్చువల్ నంబర్స్, మెషిన్లు వస్తాయి కదా అది మీరు ఫోటో అయినప్పుడు డోంట్ టేక్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద యాక్చువల్ నంబర్స్, మెషిన్లు వస్తాయి కదా అది మీరు ఫోటో వీడియో తీసుకోకండి. దూరం నుంచి ప్రొసీజర్ని మీరు యూ కెన్ ఆల్వేస్ క్యాప్చర్, బట్ ఇట్ ఈస్ అడ్వైజ్ దట్ ఆ మెషిన్లో నంబర్ వస్తు అది క్యాప్చర్ చే డోంట్ అది అవాయిడ్ చేయండి చేయడానికి. యాజ్ ఐ సెడ్ మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సైట్. ఆ రోజు డ్రై డే డిక్లేర్ చేయడం జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో బికాస్ జనరల్ ఆర్డర్ ఎలక్షన్ కమిషన్ అంటే ఆ రోజు మొత్తం రోజు డ్రై డే ఉంటుంది, అంటే ఫోర్ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్. బట్ కొన్ని జిల్లాల్లో డిస్ట్రిక్ కలెక్టర్, డిస్ట్రిక్ మ్యాజిస్ట్రేటు, తర్వాత ఎస్పీ వాళ్ళ అడ్వైస్ తీసుకొని దే మే ఎక్స్టెండ్ ఇట్ టు వన్ డే బిఫోర్ ఆ వన్ డే ఆఫ్టర్ ఆల్సో. దాట్ హ్యాస్ వీ హ్యావ్ లెఫ్ట్ దట్ థింగ్ టు ద కన్సర్న్ డిస్ట్రిక్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళ డిస్క్రిషన్ని బట్టి వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితిని చూసుకొని డిసిషన్ తీసుకోవచ్చు. కౌంటింగ్ కేంద్రాల ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. కౌంటింగ్ రోజు హింసాత్మక సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఈ నెల ఏపీలో నైరుతి ఋతుపవనాల రాకతో వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు చెట్లు విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోకి నైరుతి ఋతుపవనాలు ఆగమనంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. పలు చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఎండ వేడి నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షాలు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చాయి. జలాశయాలు ఎండిపోవడంతో ఆంతర పంటలకు ఈ వర్షం కాసంత ఉపశమనాన్ని ఇచ్చిందని రైతులు చెప్తున్నారు. అనంతపురం జిల్లాలో 84 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా అల్లూరు జిల్లా రాజవొమ్మంగి మండలంలో జాతీయ రహదారి విస్తరణ పనులకు ఆటంకం ఏర్పడింది. రాత్రి కురిసిన వర్షానికి రహదారులు బురదమయం కావడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఏపీలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి డాక్టర్ సునంద తెలిపారు. నైరుతి ఋతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. నిన్న రాష్ట్రంలో ప్రవేశించినాయి. ఈరోజు మరికొంత భూభాగాన్ని కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ నైరుతి ఋతుపవనాలు అప్ టు తుని ప్రాంతం వరకు కూడా విస్తరించినట్లు కనబడుతుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం చాలా వరకు విస్తరించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న నైరుతి వాయువ్య బంగాళాఖాతం కూడా కవర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటు చూసుకున్నట్లయితే ఈ వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాల్లో కూడా కవర్ చేసే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. రానున్న 2 రోజుల్లో మరికొంత ఈ భూభాగాన్ని కూడా కవర్ చేయడానికి అవకాశం ఉంది. సో మొత్తం మీద నైరుతి ఋతుపవనాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం చురుకుగా కదులుతున్నటువంటి పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే రానున్న 5 రోజులు కూడాను కోస్తా ఆంధ్ర అంత అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడాను తెలుగు నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ఈరోజు నిన్న చూసుకున్నట్లయితే కనుక అత్యధికమైనటువంటి వర్షపాతము 12 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ కూడా మన నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో రికార్డ్ అవ్వడం జరిగింది. అలాగే రాయలసీమ జిల్లాలో అయితే కనుక చాలా ప్రాంతాల్లో ఎక్కువ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కూడాను ఇదే విధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈరోజు రాయలసీమతో పాటు కోస్తా ఆంధ్ర జిల్లాల్లో కూడా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. రానున్న 5 రోజులు కూడాను తెలుగు నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల నుంచి పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది. విశాఖ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఉరుములు మెరుపులతో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా కొండవాలు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విశాఖ జిల్లా కోర్టులో న్యాయమూర్తులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి న్యాయమూర్తులంతా ఈ శిక్షణకు హాజరయ్యారు. మీడియేషన్ అండ్ కౌన్సిలేషన్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణకు న్యూఢిల్లీ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ అతిథి చౌదరి, ఫ్యామిలీ కోర్ట్ నుంచి ఋషి సక్సేనాలు హాజరయ్యారు. ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు శిక్షణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఏపీ స్టేట్ లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జిల్లా జడ్జ్ ఆళ్లపాటి కిరిదర్, సీనియర్ సివిల్ జడ్జ్ రాధాకృష్ణమూర్తి పాల్గొన్నారు. 30 మంది జ్యుడిషియల్ ఆఫీసర్స్కి మీడియేషన్ మీద ఇక్కడ ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. క్లస్టర్ జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఈ మీడియేషన్ కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ సుప్రీంకోర్టు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ట్రైనింగ్కి ఇక్కడ నామినేట్ చేయబడి ఉన్నారు.
ఈ రోజు నుంచి 7 తారీఖు వరకు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఢిల్లీ నుంచి అదితి చౌదరి గారు, జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్, అలానే నిషి సక్సేనా గారు, జడ్జ్ ఫ్యామిలీ కోర్టు ఢిల్లీ, ట్రైనర్స్గా వచ్చున్నారు. ఈ ప్రోగ్రాం అనేది 5 రోజుల పాటు 40 అవర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం. ఇది 5 రోజులు జరుగుతుంది. విశాఖపట్నం జిల్లా కోర్టులో కాన్ఫరెన్స్ హాల్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చైర్మన్ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఆల్పాటి గిరిధర్ గారు అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉన్నారు. My first visit, and I think ma'am's also first visit to Vishakhapatnam. Good to be here among you all people. We are thankful to the Honorable Supreme Court of India for having sent us here. As ma'am Aditi said, this is our first program here in Vishakhapatnam. Recently, I visited Guntur also for having a training program, and we had a wonderful experience. విశాఖ జిల్లాలోని ఎంపీ స్థానాన్ని, 7 అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయబోతున్నామని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమాను వ్యక్తం చేశారు. బురుజుపేటలోని కనక మహాలక్ష్మి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలితం మంగళవారం రాబోతోందన్నారు. 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలకు ఈ ఫలితాలతో మోక్షం లభించబోతోందన్నారు. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ ఏకపక్షంగా కూటమిదే విజయమని చెప్పాయన్నారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై కసి పెరిగిందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రానికి మళ్లీ పూర్వ వైభవం రానుందన్నారు. భీమిలితో పాటు ఏపీలో టీడీపీదే గెలుపని చెప్పారు. ఆరాధించే మొన్న సాయంత్రం అంతా కూడా 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా వచ్చాయి. మొత్తం దాదాపు నేషనల్ లెవెల్ సర్వీస్ కానీ లేకపోతే స్టేట్ లెవెల్ సర్వీస్ కానీ దాదాపు అన్నీ కూడా ఏదో ఒక 4-5 సంవత్సరాలు తప్ప మిగతా అన్ని సంస్థలు కూడా ఏకపక్షంగా ఈ కూటమికే విజయం అని చెప్పని స్పష్టమైన ఎగ్జిట్ పోల్స్ కూడా జరిగింది. ఎగ్జిట్ పోల్సే కాదు, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా 25 ఏళ్ల పైగా అధ్యక్ష రాజకీయంలో ఉన్న వ్యక్తిగా నేను మొన్న చూసిన ఎలక్షన్ 6వ ఎలక్షన్ నాకైతే గతంలో ఎప్పుడూ లేని ఒక కొత్త ఉత్సాహం, అంతేకాకుండా ప్రజల్లో ప్రస్తుత ప్రభుత్వం పట్ల ఒక కసి, ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని నుంచి ప్రజలకు మోక్షం కలగాలనే ఒక భావన ఆ ఓట్లేసే ప్రజల్లో మనకి స్పష్టంగా కనిపించింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి పూర్వవైభవం రావడం ఉంది. ప్రత్యేకంగా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం అభినందించాలి. మరి ఆయన చేసిన త్యాగం కూడా రేపు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు, ఆయన యొక్క అనుభవం, ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన తీరు, ఇవన్నీ కూడా ప్రజలు మళ్ళీ కోరుకోవడంతో రేపు జరిగే ఫలితాల్లో ఏకపక్షంగా కూటమి విజయం సాధించబోతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ విశాఖపట్నం పార్లమెంట్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో 7కు 7 కూడా తెలుగుదేశం పార్టీ, అలాగే కూటమి అభ్యర్థులు కలబోతా ఉన్నారు, అలాగే ఎంపీ కూడా భారీ మెజార్టీతో కలబోతా ఉన్నారు. విశాఖపట్నం మొత్తం కూడా స్వీప్ చేయబోతుందని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాడు. ఆ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ విశాఖపట్నానికి ఉజ్జ్వలమైన భవిష్యత్తు కొత్త ప్రవృత్తులు ఉంటుందని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాం. విశాఖ వాసవి క్లబ్ సిల్వర్ జూబ్లీ చార్టర్ నైట్ సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించింది. స్థానిక హోటల్లో నిర్వహించిన ఈ వేడుకలకు తిరుమల స్టీల్స్ ఎండీ గ్రంథి రామ్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖ వాసవి క్లబ్ ను స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలను నిర్వహించామని క్లబ్ అధ్యక్షుడు కనకల సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇద్దరు విద్యార్థులకు 25,000, 10,000 చొప్పున స్కాలర్షిప్స్, 2 మహిళలకు కుట్టు మిషన్స్, వీల్ చైర్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు చేశామండి. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా 2 నిరుపేద విద్యార్థులకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థికి 25,000 రూపాయలు, అలాగే 7వ క్లాస్ చదువుతున్న విద్యార్థికి 10,000 రూపాయల స్కాలర్షిప్, అలాగే 2 మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చామండి. అలాగే ప్రజల్వాణి అనాథ శరణాలయం ట్రస్ట్ వారికి కిరాణా సామాన్లు ఇచ్చాం. అలాగే ఒక పేద మహిళకు వీల్ చైర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇలాగా మా వాసుకుల విశాఖపట్నం వారు ఏదైనా సరే ఆపదలు ఉన్న వారికి ముందుంటామని,
మా దాతలు కూడా అలా ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా మరీ మీకు చెబుతున్నామండి. వాసవి క్లబ్ ఉద్దేశం అంటేనే సర్వది నీడి, ఎవరైనా ఆపదలో ఉంటే ముందుంటారండి. వాసవి క్లబ్ అంటేనే వాళ్ళ బ్లడ్లోనే ఉందండి ఆరివేసులకి. అంతకాదు ఈ మానవ జన్మలో పుట్టిన మన వైశ్యులుగా సేవ చేసుకోవడానికి ప్లాట్ఫామ్ అరేంజ్ చేసి ప్లాట్ఫామ్ను 10-25 సంవత్సరాలు దిగ్విజయంగా అందరికీ సేవ చేసిన వాళ్ళకి నేను ఈరోజు ఫెలిసిటేషన్ చేయనందుకు, చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే అంత ఆనందం మాటల్లో చెప్పాల్సింది కాదు. ఎందుకంటే నేను 25 సంవత్సరాలు ఎవరికి చేయబోకలేదు, చేసిన వాళ్ళకి ఇవాళ నేను ఫెలిసిటేషన్ చేసే ఫంక్షన్లో చీఫ్ గెస్ట్గా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మేము సిల్వర్ జూబ్లీ చార్టర్ నైట్ కార్యక్రమం జరుపుకుంటున్నాం. చార్టర్ నైట్ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం క్లబ్కి అధ్యక్షత వహించి క్లబ్ని ఇంత స్థానంలో తీసుకొచ్చిన ప్రతి వాళ్ళని కూడా సత్కరించుకునే కార్యక్రమం. ఈ దీన్ని పురస్కరించుకొని ఈరోజు వివిధ సేవా కార్యక్రమాలు అధ్యక్షుల వారు తెలియజేశారు. దీనికి ముఖ్య అతిథిగా గ్రంథి రామ్జీ గారు విచ్చేశారు, ప్రముఖ వ్యాపారవేత్త. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాసవి క్లబ్ సేవా కార్యక్రమంలో ముందుంటుంది అని తెలియడానికి మేము గర్వపడుతున్నాం. అనకాపల్లి జిల్లాలో తంతడి పర్యాటక ప్రాంతంలో అపశృతి చోటు చేసుకుంది. మాకవరపాలెం చెట్టుపాలెం గ్రామానికి చెందిన నూకరత్నం, కాసింకోట మండలం తీడకు చెందిన కనకదుర్గలు, పరవాడ మండలం బర్నికం గ్రామంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి సముద్ర తీరం తంతడికి వెళ్లి కెరటాల వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇంతలో పెద్ద కెరటం వచ్చి వీరిద్దరితో పాటు మరో యువతిని లోపలకు తీసుకుపోయింది. స్థానిక మత్స్యకారులు యువతిని రక్షించారు. కనకదుర్గ నూకరత్నంలు గల్లంతయ్యారు. వీరి కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. కేరళ రాష్ట్రం కాలికట్లో జరిగిన జాతీయ స్థాయి జూనియర్ మోడల్ మిస్ ప్రీటీన్ ఇండియా పోటీలో విశాఖకు చెందిన ప్రీతి పట్నాయక్ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా గాజ్బాగ్లో జరిగిన కార్యక్రమంలో తల్లిదండ్రులు ఈ విషయం వెల్లడించారు. ప్రీటీన్ విభాగంలో విజేతగా నిలిచిన ప్రీతి పట్నాయక్ను పలువురు అభినందించారు. వివిధ రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో ఆడిషన్స్ లో పాల్గొన్నారని తెలిపారు. తన కుమార్తె విజయం పట్ల పట్నాయక్ తల్లి అనిత పట్నాయక్ సంతోషం వ్యక్తం చేశారు. అందులో కూడా నేను అవార్డు గెలిచాను యాజ్ బెస్ట్ టాలెంట్. అండ్ ఈ పర్టికులర్ కాంపిటీషన్ కోసం నేను ట్రైనింగ్ సెషన్స్ తీసుకున్నాను ఫ్రమ్ మిస్టర్ రోహిత్ సువాడ. ఆయన మా సార్, నన్ను చాలా బాగా ట్రైన్ చేశారు. అండ్ మై బిగ్గెస్ట్ సపోర్టింగ్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ కాంపిటీషన్ ఇస్ మిస్ నందిని కొల్లూరి, ఫౌండర్ ఆఫ్ క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్. అండ్ my biggest supporting factors are my parents, my mother and father. So they are keen interested in my talent, abilities and skills. Nen ekkadike ellina natho paatu travel chesi a competitions aina nan teeskeli nan participate cheyipistaru. And na costume vachesi Hima's boutique design chesaru. Hima aunty nan chinnappudu nunchi support chesaru. And my family andaru nan support chestaru. Inka confidence levels perugutayi ante we support her, but she proved అంటే నేను మోడలింగ్ కూడా చేయగలను అని తను ప్రూవ్ చేసుకుంది. ఫస్ట్ మన నందిని గొల్లూరి అండ్ రోహిత్ వీళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు ప్రీతిని. రోహిత్ ట్రైన్ చేశారు అండ్ నందిని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడం అన్నది అంటే పేరెంట్స్గా మనం తీసుకువెళ్తాం రెస్పాన్సిబుల్గా, బట్ వాళ్ళు రెస్పాన్సిబుల్గా తీసుకెళ్ళడం అన్నది ఇట్స్ వెరీ అంటే చెప్పుకోవాల్సిన విషయం అది. అండ్ తను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ అండ్ నందిని. ఇలా చాలామంది కిడ్స్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రీతి ఇప్పుడు నేషనల్ విన్ అయిందండి, అలానే ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా విన్ అవ్వాలని మీ అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సపోర్టివ్గా నిలిచారు. సో పేరెంట్స్ ఇలా సపోర్ట్ చేయడం అనేది ప్రతి ఒక్క కిడ్కి చాలా ఇంపార్టెంట్. అది ఒక మెయిన్ సక్సెస్కి, కిడ్స్కి ఒక మెయిన్ సక్సెస్కి పేరెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో ప్రీతి ఇలా విన్నర్గా అవ్వడం మాకు చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ ప్రీతి ఇప్పుడు వరల్డ్ ఫినాలే జేఎంఐ జూనియర్ ఇంటర్నేషనల్ థాయిలాండ్లో అవుతున్న గ్రాండ్ ఫినాలేకి తను కూడా రాబోతుంది, మన ఇండియాని రిప్రజెంట్ చేయబోతుంది. సో దానికోసం గోపాలపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో రైలు నుంచి జారిపడి ఓ యువకుడు మరణించాడు. యశ్వంత్పూర్ రైలు నుంచి యువకుడు జారిపడి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జారిపడిన యువకుడిని ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి. కొవ్వూరు నరసాపురంలో 5 గంటల్లో ఫలితాలు వెల్లడిస్తాం. రాష్ట్రంలో 3.33 కోట్ల మంది ఓటు వేశారన్న
ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఏపీలోకి ప్రవేశించిన నైరుతి ఋతుపవనాలు, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. విశాఖ కోర్టు హాల్లో ఉత్తరాంధ్ర న్యాయమూర్తులకు శిక్షణ ప్రారంభం. ఈ నెల 7వ తేదీ వరకు శిక్షణ ఉంటుందన్న నిర్వాహకులు. విశాఖ పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీలను కూటమి స్వీప్ చేస్తోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా. ఈ వార్తలతో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.